ओके इंटरफेसिंग ऑफ 8086 टू 8255 దాంట్లోనే నెక్స్ట్ కంటిన్యూషన్ అండి. ఇది చూడ మోడ్స్ ఆఫ్ ఆపరేషన్స్ అండి. తర్వాత మోడ్స్ ఆఫ్ ఆపరేషన్ లో మళ్ళీ ఐఓ మోడ్ అన్నాం మనం. దానికి కంట్రోల్ వర్డ్ రిజిస్టర్, 8255 హావ్ ఏ కంట్రోల్ వర్డ్ రిజిస్టర్. ఈ కంట్రోల్ వర్డ్ రిజిస్టర్ ని ఎలా ఆపరేట్ అవుతుంది ఓకేనండి, దీని బేస్ చేసుకుని మనం ఆపరేషన్ జరుగుతుంది ఓకేనా. ఇప్పుడు మనకి యాక్చువల్గా ఆర్కిటెక్చర్, ఆర్కిటెక్చర్ లో గ్రూప్ ఏ గ్రూప్ బి ఉన్నాయి చూడండి. గ్రూప్ ఏ గ్రూప్ బి, గ్రూప్ ఏకి ఏంటంటే పోర్ట్ ఏ అండ్ పోర్ట్ సి అప్పర్, అలాగే గ్రూప్ బికి ఏంటండి గ్రూప్ బి అండ్ లోయర్ గ్రూప్ సి పోర్ట్ సి ఓకేనా. సో ఆ ఆపరేషన్ ఎలా జరుగుతుంది, ఇన్పుట్ అన్నది ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది, అవుట్పుట్ పిన్స్ ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి, సో అవన్నీ కూడా ఏది డిసైడ్ చేస్తుంది కంట్రోల్ వర్డ్ రిజిస్టర్ ఓకేనండి. ఇక్కడ చూడండి ఫస్ట్ డి నాట్, డి నాట్ పోర్ట్ పోర్ట్ సి, పోర్ట్ సి లోయర్ అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ వరకు కూడా ఏం జరుగుతుందండి గ్రూప్ బి, ఇదంతా కూడా ఏంటి గ్రూప్ బి, ఈ త్రీ బిట్స్ కూడా ఏంటి గ్రూప్ బి, గ్రూప్ బి ఆపరేషన్ ఓకేనా. ఎందుకని ఫోర్ ఫోర్ బిట్ పోర్ట్ సి లోయర్ ఫోర్ బిట్ అండి, అలాగే పోర్ట్ బి అండ్ మోడ్ ఆఫ్ సెలెక్షన్ అంటే ఇప్పుడు మనకి మోడ్ జీరో మోడ్ వన్ మోడ్ టూ ఆపరేషన్స్ ఉన్నాయి. సో ఇది చూడండి డి నాట్ అన్నది, ఇది డి నాట్ వన్ అయింది అనుకోండి పోర్ట్ సి ఇన్పుట్ కింద యాక్ట్ చేస్తుంది, పోర్ట్ సి ఇన్పుట్ పోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు దీంట్లో జీరో అయింది అనుకోండి పోర్ట్ సి లోయర్ అవుట్పుట్ కింద యాక్ట్ చేస్తాయి, ఫోర్ పోర్ట్ సి యొక్క ఫోర్ కూడా ఏంటి అవుట్పుట్ కింద యాక్ట్ చేస్తాయి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉంది పోర్ట్ బి, పోర్ట్ బి ఏంటంటే ఐఓ లైన్స్ ఎయిట్ ఐఓ లైన్స్, ఎయిట్ ఐఓ లైన్స్ వన్ అయినాయి అనుకోండి పోర్ట్ బి అంతా కూడా ఇన్పుట్, జీరో అయింది అనుకోండి డి వన్ పోర్ట్ బి అంతా కూడా అవుట్పుట్ పిన్స్ కింద అవుట్పుట్ పోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది ఓకేనా. లైక్ ఇప్పుడు డి టూ ఉంది, ఇక్కడ గ్రూప్ ఏ అన్నది టూ మోడ్స్ ఆఫ్ ఆపరేషన్ మాత్రం ప్రోగ్రామ్డ్ పిన్, టూ మోడ్స్ ఆఫ్ ఆపరేషన్ మోడ్ జీరో అండ్ మోడ్ వన్ ఆపరేషన్ మాత్రం ప్రోగ్రామింగ్ అయి ఉన్నాయి. అంటే గ్రూప్ ఏ గ్రూప్ ఏ అంతా కూడా ఏంటంటే మోడ్ జీరో మోడ్ వన్, మోడ్ టూ అనేది ఇక్కడ ప్రోగ్రామింగ్ కావలేదు కాబట్టి మోడ్ టూ ఆపరేషన్ అనేది ఇక్కడ జరగదు. సో మోడ్ జీరో అండ్ మోడ్ వన్ ఆపరేషన్ జాగ్రత్త జరిగింది, ఎప్పుడు మోడ్ వన్ ఆపరేషన్ జరిగింది ఎప్పుడు మోడ్ జీరో ఆపరేషన్ జరిగింది అన్నది డిసైడ్ చేస్తుంది ఏంటి బిట్ డి టూ. డి టూ జీరో అయింది అనుకోండి మోడ్ జీరో ఆపరేషన్, వన్ అయింది అనుకో మోడ్ వన్ ఆపరేషన్ ఓకేనండి. ఇది గ్రూప్ బి. అలాగే నెక్స్ట్ చూడండి డి త్రీ వచ్చేటికి పోర్ట్ సి అప్పర్ అంటే అప్పర్ ఫోర్ బిట్స్. అలాగే ఇక్కడ ఏముంది పోర్ట్ ఏ ఇక్కడ ఇక్కడ ఏంటి మోడ్ ఆఫ్ సెలెక్షన్, ఏ ఎన్ని మోడ్స్ ఉన్నాయండి మనకి త్రీ మోడ్స్ ఆఫ్ ఆపరేషన్స్, ఇక్కడ మోడ్ జీరో మోడ్ వన్ మోడ్ టూ ఈ త్రీ మోడ్స్ ఆఫ్ ఆపరేషన్స్ కూడా డిసైడ్ చేసేది ఇది డి ఫైవ్ అండ్ డి సిక్స్ బిట్స్ ఓకేనండి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి డి త్రీ గ్రూ అప్పర్ అంటే ఇక్కడ వన్ అయింది అనుకో ఈ ఇన్పుట్ అంటే ఇక్కడ ఉన్న అప్పర్ ఫోర్ బిట్స్ కూడా ఇన్పుట్ పోర్ట్ కింద యాక్ట్ చేస్తాయి, జీరో అయింది అనుకోండి ఇక్కడ ఉన్న ఫోర్ పోర్ట్స్ కూడా అవుట్పుట్ కింద అవుట్పుట్ పోర్ట్స్ కింద యాక్ట్ చేస్తాయి. అలాగే ఇక్కడ జీ వన్ అయింది అనుకోండి గ్రూప్ ఏ ఆల్ పోర్ట్స్ ఆర్ ఇన్పుట్ పోర్ట్స్, జీరో అయింది అనుకోండి గ్రూప్ ఏ ఆల్ పోర్ట్స్ ఆర్ అవుట్పుట్ పోర్ట్స్, ఇక్కడ డిసైడ్ చేస్తారు గ్రూప్ ఏలో ఏ మోడ్స్ ఆఫ్ ఆపరేషన్ జరగాలి. జీరో జీరో అయింది అనుకోండి ఇది జీరో ఇది జీరో అయింది అనుకోండి మోడ్ వన్ ఆపరేషన్ జరుగుతుంది గ్రూప్ ఏలో గ్రూప్ ఏ. అలాగే జీరో వన్ అయింది అనుకోండి మోడ్ వన్ ఆపరేషన్, వన్ జీరో అయిందండి అండి మోడ్ టూ ఆపరేషన్ అంటే మోడ్ ఆఫ్ సెలెక్షన్, మోడ్ ఆఫ్ ఆపరేషన్ వచ్చేస్తుంది ఇది. డి సెవెన్ ఆల్రెడీ మీకు తెలుసు ఏంటండి బిఎస్ఆర్ మోడా లేకపోతే ఐఓ పోర్ట్ మోడా, అంటే జీరో అయితే బిఎస్ఆర్ బిట్ సెట్ రీసెట్ మోడ్ ఆపరేషన్ జరిగింది, ఐఓ మోడ్ ఆపరేషన్ అయితే వన్ అయితే ఐఓ మోడ్ ఆపరేషన్ జరిగింది ఓకేనండి. ఇది దీని ఇది అండి కంట్రోల్ వర్డ్ రిజిస్టర్ ఆఫ్ 8255. నెక్స్ట్ బిఎస్ఆర్ మోడ్ ఆపరేషన్ చూద్దామండి కంటిన్యూగా. ఓకేనండి ముందు చూసింది మనం అండి ఐఓ మోడ్ కంట్రోల్ వర్డ్, ఇది బిఎస్ఆర్ మోడ్ కంట్రోల్ వర్డ్ ఓకేనండి. ఇక్కడ చూడండి ఏ కంట్రోల్ వర్డ్ ఇక్కడ చూడ ఇక్కడ మనకి ఏంటి ఇది జీరో అయింది అనుకోండి అప్పుడు బిఎస్ఆర్ మోడ్ యాక్టివేట్ అయింది. బిఎస్ఆర్ మోడ్ యాక్టివేట్ అయిందంటే బిట్ అంటే సెట్ అయినప్పుడు డి నాట్ అన్నది వన్ అవుతుంది, జీరో అయినప్పుడు బిట్ అన్నది సెట్ అయింది అనుకోండి ఇది వన్ అయితే సెట్ అయినట్టు, జీరో అయితే రీసెట్ అయినట్టు. ఈ త్రీ డి వన్ డి టూ డి త్రీ అన్నది ఏంటండి బిట్ సెలెక్షన్. ఇప్పుడు సపోజ్ చూడండి బి వన్ బి టూ బి త్రీ అనే బిట్స్ ఉన్నాయి ఎన్ని సెలెక్ట్ చేయాలంటే ఇక్కడ చూడండి
జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అంటే త్రీ అంటే ఎయిట్ కాంబినేషన్స్ వస్తాయి కదా మనకి, అవునా కదండి, త్రీ త్రీ బిట్స్ అంటే ఎయిట్ కాంబినేషన్స్. సో ఇదిగో జీరో జీరో వన్ జీరో జీరో వన్ జీరో జీరో వన్ జీరో వన్ వన్ జీరో లైక్ అండి, అవునా కదండి, అర్థమైందా లేదండి ఈ సెలక్షన్. ఇప్పుడు జీరో 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 అయింది అనుకోండి, జీరో వన్ 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 అయింది, వన్ జీరో జీరో అయింది అనుకోండి వన్, అంటే మన ఏంటి బిట్ సెలెక్షన్స్కి ఈ త్రీ బిట్స్ యూజ్ చేస్తారు దేంట్లోనే బిఎస్ఆర్ మోడ్లో. ఇక్కడ ఏంటి త్రీ కూడా ఏంటండి డోంట్ కేర్ కండిషన్, అంటే ఇక్కడ కంట్రోల్ వర్డ్ బిఎస్ఆర్ మోడ్లో ఈ కంట్రోల్ వర్డ్లో ఈ త్రీ బిట్స్ కూడా ఏంటి డోంట్ కేర్ కండిషన్లో యూజ్ అవుతాయండి, ఓకేనా. అలాగే దీని యొక్క ఫ్యూచర్స్ ఏంటంటే వెన్ పోర్ట్ సి ఈజ్ బీయింగ్ యూజ్డ్ యాజ్ స్టేటస్ పోర్ట్ సి పోర్ట్ వెన్ పోర్ట్ సి ఈజ్ బీయింగ్ యూజ్డ్ యాజ్ స్టేటస్ కంట్రోల్ ఫర్ పోర్ట్ ఏ అండ్ పోర్ట్ బి దెన్ బిట్స్ క్యాన్ బి సెట్ ఆర్ రీసెట్ బై యూజింగ్ బిఎస్ఆర్ మోడ్. ఇప్పుడు చూడండి పోర్ట్ బి అండ్ పోర్ట్ ఏ ఉన్నాయి, ఓకేనండి, దేనికి యూజ్ అవుతాయి కంట్రోల్ స్టేటస్ అండ్ కంట్రోల్ బిట్స్ వాటి కోసం బిఎస్ఆర్ మోడ్ యూజ్ చేస్తామండి. అంటే ఇప్పుడు ఎనీ స్టేటస్ కానీ కంట్రోల్ సిగ్నల్స్ అన్నా స్టేటస్ సిగ్నల్స్ అన్నామండి వాటి పర్పస్లో పోర్ట్ ఏ పోర్ట్ బి గురించి ఆ పర్పస్లో మనకి బిఎస్ఆర్ మోడ్ అన్నది యూజ్ అవుతుందండి, ఓకేనండి, ఓకేనండి, థ్యాంక్ యూ. ఇక్కడికి ఇంటర్ఫేసింగ్ 8086 with 8255 థ్యాంక్ యూ.